టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు ప్రస్తుతమైతే కష్టకాలం నడుస్తుంది. కెప్టెన్సీ సంగతి పక్కన పెడితే బ్యాటర్ గా అయితే ఆశించిన స్థాయిలో తీరాంచలేకపోతున్నాడు. ఇక హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ లు టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇవ్వడం, ఫినిషర్లుగా అదరగొట్టడంతో పంత్ పైన విమర్శలు అయితే ఎక్కువయ్యాయి. దినేష్ కార్తీక్ రూపంలో కీపర్ అందుబాటులో ఉన్నా కూడా పంత్ను ఎందుకు ఆడిస్తున్నారని, అతడి స్థానంలో వేరే ప్లేయర్కు అవకాశం ఇవ్వచ్చని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక పలువురు మాజీ క్రికెటర్లు అయితే అక్టోబర్లో జరగబోయే T20 ప్రపంచ కప్లో పంత్ ఆడేది కష్టమంటున్నారు. అతడు జట్టుతో ఉన్నా కూడా తుది జట్లో ఉండకపోవచ్చునని కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ అయిన సంజయ్ బంగర్ పంత్కు అండగా నిలిచాడు. తాజాగా సంజయ్ బంగర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, కెరీర్ కొత్తలో సచిన్ టెండూల్కర్ మిడిల్ ఆర్డర్లో ఆడాడని, ఆ సమయంలో పెద్దగా రాణించలేదని గుర్తు చేశారు. సచిన్ ఎప్పుడైతే ఓపెనర్ గా వచ్చాడో అప్పటి నుంచి సచిన్ తన ఆట తీరుతో టీమిండియా ముఖ చిత్రాన్ని మార్చేసినట్లు అతను వెల్లడించాడు. పంత్ను కూడా సచిన్ లాగే ఓపెనర్ గా అవకాశం ఇచ్చి చూడాలని బంగర్ పేర్కొన్నాడు. రోహిత్ కు జోడిగా ఓపెనింగ్ పంపితే పంత్ ఫామ్ లోకి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.